కాసేపట్ల వైఎస్ విజయమ్మ ఫీజు దీక్ష మొదలవనుంది. ఫీజు రియంబర్స్మెంట్ పై సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మూడోసారి దీక్ష చేపట్టనున్నారు వైఎస్ విజయమ్మ. పెద్ద చదువులు పేదోళ్ల హక్కు నినాదంతో రెండు రోజుల పాటు ఆమె దీక్ష చేయనున్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా ఇవాళ రేపు దీక్ష సాగనుంది. ఈ దీక్షను సక్సెస్ చేసి విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఇంద్రపార్క్ వద్ద పూర్తి ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో విద్యార్థులు సమస్యకు సంబంధించి ఏ రకంగా ప్రస్తావించాలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం చూస్తున్నట్టుగా స్టేజ్కు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తికైన సుమారు 10:30-11 గంటల ప్రాంతంలో విజయమ్మ ఇక్కడ చేరుకొని రెండు రోజుల పాటు దీక్ష కొనసాగుతుంది. ఇదే ఇంద్రపార్క్కు సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి చాలా దగ్గర సంబంధాలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2011లో ఇదే ప్రాంగణం నుంచి జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు ఫీజు రియంబర్స్ సంబంధించి వారం రోజుల పాటు దీక్ష చేశారు. గతంలో విజయమ్మ కూడా ఇదే ఇంద్రా పార్క్ లో గత ఏడాది సెప్టెంబర్ లో రెండు రోజుల పాటు దీక్ష చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, పేద విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఉన్నత చదువును చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం కాకూడదన్న ఏకైక లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రస్తుతం అనేక కష్టాలు ఎదుర్కొంటుంది. ఈ పథకంపై అనేక ఆంక్షలను ప్రభుత్వం విధిస్తోంది. ఫలితంగా విద్యార్థులు, అదేవిధంగా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పై తాము ఎదుర్కొంటున్న కష్టాలను వివరించేందుకు విద్యార్థులు మన ముందున్నారు. ముందుగా సోమశేఖర్ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్ష సంబంధించి విద్యార్థి లోకం ఏమనుకుంటోంది, ఎలాంటి మనోభావం వ్యక్తం చేస్తారు? ఈ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 35,000 ఫీజు రియంబర్స్మెంట్తో పాటు 5,500 రూపాయలు స్పెషల్ ఫీజు కూడా మరి ప్రభుత్వమే కళాశాల యజమాన్యాలకు ఇచ్చేది. ఈ రోజున ఈ 5,500 రూపాయలు ప్రభుత్వం ఇవ్వకపోగా విద్యార్థుల నుంచి యజమాన్యాలు వసూలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ముఖ్యంగా రెండు సంవత్సరాల గ్యాప్ ఉంటే వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్కు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. అనివార్య కారణాల వల్లనో లేదా ర్యాంకు రాలేదని చెప్పో ఎంసెట్ మెడిసిన్ ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఇది పూర్తిగా ఒక గొడ్డల పెట్టుగా మారే ప్రమాదం ఉంది. నేను ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది కాబట్టి ఇక్కడ ఇంజనీరింగ్ లో చదవాలనుకుంటున్నాను. అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టడం వల్లనే ఇట్లా ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఈ పథకం లేకుంటే నేను ఇంత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చదివేదాన్ని కాదు. సో ఇప్పుడు ఈ పథకం ఇలానే కంటిన్యూ అయితే బాగుంటుందని అనుకుంటాను. ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే మేము చదివే వాళ్ళం కాదు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి మేము చదువుతున్నాం. మాది వ్యవసాయ కుటుంబం, మేము కూడా చాలా వీక్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏంటంటే, మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మన కిరణ్ సర్కార్ తుంగలోకి తొక్కేస్తుంది, భారీగా తొక్కేసింది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏమిటంటే, విద్యార్థుల్ని ఇలాగే హింసిస్తే కిరణ్ సర్కార్ కి ఖచ్చితంగా నడ్డి విరిచే పరిస్థితి తొందరలోనే వస్తుందని మేము విద్యార్థి సంఘం తరఫున, కాలేజీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి, వైఎస్ విజయమ్మ గారైతేనేమి విద్యార్థుల కోసం, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం అనేక ఉద్యమాలు చేశారు. వారికి మద్దతుగా అనంత విద్యార్థి లోకంగానే కదిలి ఉద్యమాలు చేయడం జరిగింది. ఇంకొకసారి ప్రభుత్వానికి చెప్తున్నాము, విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఫీజు దీక్షకు మద్దతుగా అనంత విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిపిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేస్తున్నారు.